homemade hydrometer to measure the relative density of the different types of liquids. దీని కోసం ఒక సిరంజి తీసుకొని సిరంజి అడుగు భాగాన ఒక రాగి వేత్తు చుట్టాలి. సిరంజి పై భాగాన ఒక చీపురు పుల్ల కానీ లేదా స్ట్రా కానీ ఉంచి దీనిని నీటిలోకి విడవాలి. ఇది తేలినట్లుగా చేయాలి. దీనికోసం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇది కరెక్ట్గా తేలే విధంగా తేలియాడుతుంది. సో ఇలా తేలియాడినటువంటి ఆ దానికి ఒక మార్కర్ పెన్తో ఆ రీడింగ్ను మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సోడా లాంటి ద్రవంలో ఉంచినప్పుడు అది పైకి తేలడం గమనించవచ్చు. మరొక గ్లాసులో 3 స్పూన్లు ఉప్పు తీసుకొని ఆ ఉప్పుని కలిపి దీనిలోకి మనం తయారు చేసుకున్న హైడ్రోమీటర్ను ఉంచినట్లయితే ఈ హైడ్రోమీటరు ఎలా రీడింగ్ చూపిస్తుందో మీరు ఒకసారి గమనించండి. చూడండి, బాగా కదిపిన తర్వాత ఈ హైడ్రోమీటర్ను దాంట్లో ఉంచాలి. ఈ ఉప్పు నీటి యొక్క సాంద్రత ఎక్కువ తక్కువ? ఎస్, ఎక్కువ. కాబట్టి ఇది పైకి తేలుతుంది. ఇలా మనం వివిధ రకాల ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతలను లెక్కించవచ్చు. ఇప్పుడు నూనెలో ఉంచినటువంటి హైడ్రోమీటరు కిందకి వెళుతుందా పైకి వెళుతుందా? చూసినట్లయితే కిందకి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటంటే ఇది మునుగుతుంది, అంటే దీనికి ఈ ద్రవానికి సాంద్రత చాలా చాలా తక్కువ.